1954 ముందు జరిగినవి ఏమన్నా ఉన్నాయి అవన్నీ కూడా పట్టాలే మొత్తం. ఆల్రెడీ హైకోర్టు తీర్పిచ్చింది. ఎంజాయ్మెంట్ సర్వే అనే విషయానికి వస్తే, సరే మీ నీడ్స్ మీ అవసరాల కొద్దీ ఎంజాయ్మెంట్ సర్వే అనేది ఒక కుటాకుల భూముల్లో జరగాల్సిన అవసరం. జరిగాలకు మీరు ఒక కదిరి నియోజకవర్గంలో చాలా వరకు ఉన్నాయి, అన్నీ చేయాల్సింది అవసరం. రెండోది, ఈ కదిరి నియోజకవర్గంలో చాలా వరకు నాకు రియల్ ఎస్టేట్ గురించి అవగాహన ఉంది కానీ కొంతమంది కొనుక్కున్న భూములు మళ్ళీ రిజిస్టర్ చేసుకోకుండా కొన్ని పత్రాలు రాసి పెట్టుకోవడం ఇట్లా రకరకాలుగా ఉంది. అంటే ఈ సివిల్ డిస్ప్యూట్స్ అనేది చాలా ఇదిగా ఉంది. మాక్సిమం రైతులకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే ఉన్నారో దాదాపు ప్రతి ఒక్కరు కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి 1954 అంటే 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి రెండు తరాల నుంచి ఎంజాయ్మెంట్లో ఉన్న వాళ్ళంతా ఉన్నారు. ఎందుకంటే ఆ భూముల మీద నాకు అవగాహన ఉంది పూర్తిగా. కనుక వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా అవకాశం ఉంటే అమరావతిలో ఏ విధంగా అయితే అప్పుడు ల్యాండ్ పూలింగ్లో భూములు వాళ్ళకి ఎంజాయ్మెంట్లో ఉంటే వాళ్ళ పట్టా బుక్ లేకపోయినా పాస్బుక్ లేకపోయినా ఏ విధంగా అయితే వాళ్లకు అన్ని విధాల బెనిఫిట్స్ ఇచ్చారో వాళ్ళు ఒప్పుకుంటే అవన్నీ ఇవ్వడానికి మీరు సిద్ధపడి పోవాలనేది ఒకటి. ఏది జరగాలన్నా కూడా వాళ్ళ యొక్క ఆమోదంతోనే ముందరు తీసుకొని పోవాలి. ఎందుకంటే భూములు అనేటివి నేషనల్ హైవే పడిన తర్వాత దాదాపు అక్కడ సెంటు 4 నుంచి 5 లక్షలు అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు ఎలాంటి నిర్ణయాలు దాని మీద తీసుకున్నా, ఉదాహరణకి మనం లేఅవుట్ వేయాలనుకున్నా కూడా 60 సెంట్లు అంటే దాదాపు 2 కోట్ల 40 లక్షలు ఎకర్ వాల్యూ అవుతుంది. మరి రైతులకు ఏమిస్తున్నాం, మనం రైతులను ఏ విధంగా మనం సాటిస్ఫై చేస్తున్నాం అనే విషయం మీద మీ డెవలప్మెంట్స్కి అయితే వ్యతిరేకం కాదు. కానీ రైతుల విషయంలోకి వచ్చేందుకు ఎంజాయ్మెంట్లో ఉండడము ఎంజాయ్మెంట్లో లేనము అవన్నీ తీసుకుంటే అసలు ఎవరు పంటలే పెట్టలే. ఇప్పుడు అసలు ఎంజాయ్మెంట్ అనే మాటకు అర్థమే లేదు రాయలసీమ భూముల్లో. ముఖ్యంగా ఎక్కడ బెంగళూరులో ఉండారో ఎక్కడెక్కడో నివసిస్తున్నారు, నివసిస్తున్న ప్రాంతంలో ఏరియా వల్ల పంట పెట్టుకోమని చెప్పి ఉంటారు, లేదంటే వాళ్ళు ఎప్పుడో వాళ్ళ తాతలో లేదంటే వాళ్ళు చనిపోయింటారు, నాయన నువ్వు పంట పెట్టుకొని ఇప్పుడు ఈయన దగ్గర ఉండొచ్చు. అది ఒక రకమైన సివిల్ డిస్ప్యూట్ కావచ్చు దానికి సంబంధించింది. కాబట్టి మీరు 1954 ముందు చేసినవి ఏమన్నా ఉంటే దానికి ఒక యాక్ట్ ఉంది, తర్వాత అసైన్మెంట్ యాక్ట్ 1977 యాక్ట్ ఒకటి ఉంది, తర్వాత ఎంజాయ్మెంట్లో ఉంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళకి పాస్బుక్ లేకపోయినా ఎటువంటి ఆధారాలు లేకపోయినా వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా సేకరించాలి, ఇవన్నీ జాగ్రత్తగా వాళ్ళందరినీ ఆలోచన చేసుకొని మీరు ఏదైనా తీసుకుంటే మంచిదని నా భావన. ఆ విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా వాళ్ళ తరపున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. డెవలప్మెంట్స్కి అయితే మేము వ్యతిరేకం కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇక్కడ ఒకటి మనం ఇక్కడ రాజకీయాలు చేయడానికి రాలా, ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. మీరు దయచేసి ఒక నిమిషం కూర్చుంటే ఏదైనా మంచి జరగడానికి 4 ఆలోచనలు చేయొచ్చు. అయ్యా నేను చెప్పాను, నేను మీరు కూర్చోండి. మీరు మరి చేయలేదు, మేము చేయడానికి రాలేదంటే నన్ను నిన్నలా నేను అయ్యా మేము చేయడానికి రాలేదు అంటున్నా, మీరు అర్థం కావట్లేదు. నీది ఒకటే కాదు అందరికీ సమస్య, నీది ఒకటే మాట్లాడతాయిపోయినా ఒక నిమిషం ఉండు. అవునయ్యా ఒక నిమిషం ఉండు, మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు, నేను మాట్లాడిన తర్వాత వినండి. దయచేసి ఇవన్నీ ఊరక మీరు ఏదో మాట్లాడద్దండి. మీ పాస్బుక్లు ఎవరికైతే ఇచ్చినారో అవన్నీ మంచి పాస్బుక్లే, ఎవరే దొంగ పాస్బుక్లు కాదు. దాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఎవరు అయితే ఉన్నాయో అంత ఎంజాయ్మెంట్ ఉన్నట్లే, అందరూ పాస్బుక్లు ఎవరు ఉన్నారో మీరు అందరూ ఉన్నట్లే. 500 ఎకరాల చిల్లర, 52 సర్వే నెంబర్లకు 500 ఎకరాల చిల్లర ఏదైతే ఉందో, 500 ఎకరాలకి 2000 ఎకరాలు ఉంటే ఇబ్బంది పాస్బుక్లో. ఇంకోటి అవి మళ్ళీ దొంగదాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు 500 ఎకరాలకు 500 ఎకరాల లోపల పాస్బుక్లు ఉన్నాయనుకోండి, ఏమి ఇబ్బంది వస్తుంది? ఈడ కాకపోతే ఆడు ఉంటుంది, ఈడ ఏమన్నా బంగారు పడేది, ఆడ వచ్చేసి వజ్రాలు మడ ఒకటే రేటు ఉంటుంది అన్ని దానిలకు. మీకు అంత ఇష్టం అయితేనే, లేదనుకో మీరు ఏదై అది మాట్లాడ, అది మళ్ళీ మీ ఇష్టం. మీరు పాస్బుక్ల విషయం గురించి మాట్లాడుతున్నాం, తర్వాత మీకు ఇష్టం ఉందా లేదా ఇంకోటి ఇంకోటి మీరు మాట్లాడండి. మేము దాని గురించి మేము సపోర్ట్గా ఉంటాం. ఇప్పుడు మనకు జరిగే పని ఏదైతే ఉందో నలుగురు మాట్లాడిన తర్వాత, మీరు చిన్న భూమి కలిగి ఉంటారు, రాత్రిపూట్ల మీకు నిద్ర రాదు, ఇప్పుడు ఏదైనా కాంట్రవర్సీ చేసుకుని పోతే రేపు నుంచి ఏం జరుగుతుందో తెలియదు. అధికారులు ఏం మాట్లాడతారో తెలీదు, పోలీసు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, ఏం జరుగుతుందో తెలీదు. మీకంతా ఒక స్పష్టత రాని ముందు, మీకు ఏమైతే పాస్బుక్లు ఉన్నాయో, మీరు ఏదైతే ఎంజాయ్మెంట్లు ఉన్నారో, అది 54 పట్టనా 77 పట్టనా 81నా లేదా 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన పట్టానా, అసలు పట్టా లేకుండా ఎంజాయ్మెంట్లో ఉన్నారు, ఇవన్నీ కూడా చెల్లుతాయి.
ఇప్పుడు ల్యాండ్ సెల్లింగ్ యాక్ట్ అసైన్మెంట్ యాక్ట్ ఇప్పుడు ఉంది రెడీగా అమల్లో అవసరమైతే పట్టాలు చేస్తామని చెబుతున్నారు ఆ పట్టాలు చేయించేంత వరకు ఏదైతే ఇక్కడ మాట ఇచ్చారో ఆ మాటను ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో మీరు ఎంజాయ్మెంట్ ఏదైతే ఉన్నారో మీరు ఎంజాయ్మెంట్ ఏమైతే ఉన్నారో వాటి పట్టాలు చేయిస్తామని మాట ఇచ్చినారు కాబట్టి మీరేమీ ఇబ్బంది పడకుండా మీరు ఏదైనా కానీ ప్రయోజనాలకు ఏదైనా డెవలప్మెంట్స్ స్టార్ట్ అయితే మంచిదే ఇప్పుడు మన 18 సెంట్లు 20 సెంట్లు లేదంటే ల్యాండ్ సెల్లింగ్ యాక్ట్ ప్రకారం 2013 యాక్ట్ ప్రకారం డబ్బులు వస్తాయని కూడా మంచిదే లేదా మీరు ఆడ మంచి డెవలప్మెంట్స్ జరిగితే కదిరి అభివృద్ధి చెందుతుందంటే మీకు డబ్బులు వస్తాయంటే సంతోషిస్తారంత కానీ అక్కడ ఎవరైతే ఎంజాయ్మెంట్ లో ఉంటారో వాళ్ళది ఒక సెంటు కూడా భూమి పోకుండా చూసుకునే బాధ్యత మా అందరిది కాబట్టి ఇబ్బంది లేదు ఆ విషయం మీద ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు ఆ విషయం మీద ఉన్నది ఎక్కడ ఇబ్బంది లేదు ఏదైనా ఇబ్బంది జరిగితే పరిస్థితులు ఒక సెంటు ఎవరికి తగ్గినా కూడా మేము ఖచ్చితంగా మీ అందరికి కూడా ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తామని సందర్భంగా